श्री वेंकट गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री कृष्ण शरणम् मम भगवद्गीता प्रथम अध्याय लो नाम प्रधानी उभय सेनल मध्य నిలబెట్టు నేను చూస్తాను అన్నాడు అర్జునుడు. అలాగే ఆయన ఏం చేశాడు, సంజయుడు చెబుతూ ఉన్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో వృడాకేశేన భారత సేనయోః ఉభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఏవం తో హృషీకేశః గుడాకేశేన, ఆ గుడాకేశుడైనటువంటి అంటే ఇంద్రియములను జయించిన అర్జునుని చేత ఇలా చెప్పబడి శ్రీకృష్ణస్వామి రెండు సేనల మధ్యకి తీసుకుని వచ్చి ఆ రథోత్తమం ఉత్తమమైనటువంటి ఆ రథాన్ని ఇక్కడ నిలబెట్టాడు. అంటే చాలా పెద్దది ఈ రథము, అటు ఇటు అంతా కనిపిస్తూ ఉన్నది ఆ మధ్యలో ఉంటే. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, చూడవయ్యా భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వారితో కూడిన ఈ కురూన్ ఈ కురు సైన్యమును పశ్యా చూడు అన్నాడు ఆయన. కురు సైన్యము చూడు అంటే సైన్యాన్ని చూడు అంటే సరిపోయేది, కానీ కురు సైన్యాన్ని చూడు అనగానే ఈ కురు సైన్యమే కనబడుతూ ఉన్నది ఈయనకి. కురు సైన్యం అంటే ఎవరు? ఆ కురు వంశంలో ఉన్నటువంటి వారు అందరూ బంధువులే. దుర్యోధనాదులు బంధువులే, భీష్ముడు బంధువులే, ద్రోణుడేమో గురువు. మరి వీరందరినీ ఆయన చూడటం, ఇలా చూడు అనేటటువంటి ఒక నిర్దేశం చేశాడు శ్రీకృష్ణస్వామి. ఆయన హృషీకేశుడు కదా, మరి ఈ నిర్దేశం ఎందుకు చేశాడండి అని అంటే, ఆయన అవతార సమాప్తి చేసే లోపల లోకానికి ఏదైనా తనకి ప్రతినిధిగా నిలబెట్టి వెళ్ళాలి అనేటటువంటిది ఆయన ఆశయం. అయితే చెబుదాము అని అంటే ఎవ్వరూ కూడా ఇంతవరకు చెప్పమని అడిగిన వారు లేరు. అడగకుండా చెబితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అది కడుపు నిండిన వాడికి కూడిబెట్టినట్టు. వాడికి ఏంటి కూడు, ఏమి లెక్క వాడికి? అడగాలి, అడిగినప్పుడు చెప్పాలి. అలా కాక చెప్పినందువల్ల ప్రయోజనము శూన్యము. అసలు ఈ కాలంలో అడిగిన వాడికి చెప్పినా కూడా చెప్పిన దానిని అర్థము చేసుకునే స్థితి లేదు లోకానికి. కాలం అలా మారిపోయింది, దాన్ని ఎవరేం చేయలేరు. శ్రీకృష్ణస్వామి మొదటి నుంచి కూడా ఎవరికైనా చెబుదామని ప్రయత్నం చేస్తే ఎవరు అడగలేదు ఇంతవరకు. మరి ఇక్కడ కూడా వదిలేస్తే ఇక అడిగేవారు ఉండరు అని చెప్పి, మీ కురువులను చూడు అన్నాడు, మీ బంధువులను చూడు అన్నాడు. వాళ్ళు వచ్చింది ఎందుకు? యుద్ధానికి. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? కైర్మయా సహయోద్ధవ్యం, మాతో ఎవరు యుద్ధం చేయటానికి వచ్చారో ఆ దుర్యోధనాదుల దుర్బుద్ధి చేత వచ్చారో నేను చూడాలి అన్నాడు అర్జునుడు. అన్నాడు ఈ మాట అన్నప్పుడు ఏం చెప్పాలి? చూడు ఆ శత్రువులు ఎలా వచ్చారో చూడు, వీళ్ళందరూ కూడా విశ్వాసఘాతకులు, వీరిని నాశనం చేయాలని చెప్పాలి. కానీ ఆ మాట చెప్పలా. ఈ కురువులను చూడు అనగానే ఇది ఉదాహరణకి ఏంటంటే, ఒక కళ్ళజోడు పెడితే ఏదో పచ్చకళ్ళజోడు పెట్టామనుకోండి, పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. అవతలది పచ్చని కాదుగా, తన కళ్ళకి అలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే కనపడుతున్నారు. ఈ భారత యుద్ధంలో ఎంతమంది రాజులు లేరు? అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల్ అంటూ దాదాపుగా చాలా దేశాలు ఉన్నాయి, 56 దేశాలు అంటారు. అన్ని దేశాల ప్రతినిధులు అందరూ ఉన్నారు అక్కడ. అటు ఇటు కూడా రెండు సైన్యములలోనూ చూశాడు అర్జునుడు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఈ కురువును అనగానే ఏమైందని అంటే, ఈయనకి వీళ్ళే కనపడుతున్నారు. తత్రాపశ్యస్థితాన్ పార్థ పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్
పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య సకౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్ ఇదమబ్రవీతు. ఇక్కడ పరమాత్మ అంటే శ్రీ భగవాన్ వాచ అని మాట్లాడినప్పుడు ఉండాలి. ఇక్కడ లేదేమిటి దీంట్లో, మరి ఆయన మాట్లాడాడు కదా అని కొందరు అంటూ ఉంటారు, ఉండాలి మరి లేదు అని. అంటే ఇక్కడ ఉవాచ అనేటటువంటి మాట సంజయుడే చెప్పాడు. శ్రీకృష్ణుడు హృషీకేశుడు ఇలా పలికిను అన్న తర్వాత ఇక అక్కడ ఏమున్నది ఆయన పలికిన మాట, పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురువుంతి. శ్లోకంలో మూడు అక్షరాలు అవతలకి వదిలేసిన తర్వాత 16 అక్షరాలలో 13 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎక్కడ తెచ్చిపెట్టి శ్రీ భగవాన్ వాచ అనాలి? అందుకని ఆ మాటను ఇక్కడ అనవసరం లేదు, సంజయుని చేత అనిపించారు కనుక సంజయుడు అన్నాడు అని వ్యాస మహర్షి రాశారు ఇలా. కనుక భగవాన్ వాచ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక అర్జునుడు ఏం చేశాడు, అపశ్యత్తు చూశాడట అక్కడ ఉన్న వారిని. ఎవరిని చూశాడు? తండ్రుల వరస వారిని, ఇతర మహాన్ తాతల వరస వారిని, గురువులు అంటే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఈ మొదలైన వారు, ఇక మాతులు అంటే మేనమామలు, సోదరులు, పుత్రులు, పౌత్రులు మనవడ వరుసవారు, పిల్లనిచ్చిన మామలు, స్నేహితులు, సేనయోర్ ఉభయోరపి రెండు వైపులా కూడా ఉన్నారు వారు. వీళ్ళందరినీ కూడా చూశాడు, బంధూన్ బంధువులను చూశాడు. చూడగానే ఏమనిపించింది, కా అయ్యో చంపేసేది వీరునా ఇప్పుడు అని దయ కలిగిందట, కృప కలిగింది ఆయనకి. కృప కలిగి బాధతో ఇలా అంటూ ఉన్నాడు అర్జున ఉవాచ, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి విపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం శ్రంసతే హస్తాతు త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః. కృష్ణ వీళ్ళని చూస్తే, యుద్ధానికి వచ్చినటువంటి వారిని చూసినట్లయితే నాకు వణుకు పుడుతూ ఉందయ్యా, ముఖమంతా కూడా ఎండిపోతూ ఉన్నది, శరీరం అంతా కూడా గడగడగడలాడిపోతూ ఉన్నది, మరి గాంధీవము చేతిలో నుంచి జారిపోతూ ఉన్నది, చర్మం అంతా కూడా సెగలు పగలు వస్తూ ఉన్నాయి, నిలబడటానికి కూడా నాకు శక్తి చాలటం లేదు, మనస్సు తిరిగిపోతూ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు అలా, మనస్సే తిరిగిపోతూ ఉంది అన్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళందరినీ చంపాలి కదా, చంపేది బంధువులన. నిమిత్తాని చపశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ స్వజనాన్ని చంపి ఏమి శ్రేయస్సును చూస్తాను నేను, ఏమి సుఖాలు పొందుతాను? చాలా కీడు కలిగేటటువంటి నిమిత్తములు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేనవా. నాకు విజయం అవసరం లేదయ్యా, రాజ్యము వద్దు, సుఖాలు వద్దు, ఏం ప్రయోజనము ఈ రాజ్యం చేత కానీ, ఈ భోగములు చేత కానీ, ఈ బ్రతుకు చేత కానీ ప్రయోజనం ఏమిటి? అయితే ఎవరి కోసం కావాలి ఈ రాజ్యాలు సుఖాలు అని అంటే, ఏషా మధ్యే కాంక్షితమునో రాజ్యం భోగ సుఖాని చ త ఇమే అవస్థిత యుద్ధే ప్రాణాంశ్చక్వాధనాని చ. ఎవరి కోసము అని అంటే మరి బంధువుల కోసమే కదా సంపాదించేది, ఒక్కరి కోసం కాదు కదా, ఎవరైనా తమ కోసము, తమ భార్య బిడ్డల కోసము, బంధువుల కోసము సుఖంగా ఉండటానికి సంపాదిస్తారు. మరి వీళ్ళందరూ చనిపోతే ఇంకెవరి కోసమయ్యా ఈ రాజ్యాలు ఈ భోగాలు ఎవరి కోసము? వీళ్ళందరూ కూడా ప్రాణాలను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసారు ఏంటి అసలు యుద్ధానికి? ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా.
గురువుల వరుసవారు, గురువులు తండ్రుల వరుసవారు, తాతలు మేనమామలు, పిల్లనిచ్చిన మామలు, మనుమలు, బావమరుదులు, ఇలా అంతా ఏదో ఒక బీరకాయ పీసులాగా ఉంది కదయ్యా బాబు. ఇదందరూ కూడా బంధువులే. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘనతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిమును మహీకృతే. వీరందరూ కూడా నన్ను చంపినా సరే నేను వీరిని చంపటానికి నేనేమీ కూడా కోరుకోవటం లేదయ్యా. ఎందుకనంటే ఓ మధుసూదన అంటూ ఉన్నాడు, నీవు మాత్రం ఏం చేసావయ్యా, నీ శత్రువులనే కదా నువ్వు చంపింది. ఇక మూడు లోకముల యొక్క ఆధిపత్యం ఇంద్రాధిపత్యం వచ్చినా సరే చేయను అని అంటే ఈ యుద్ధాన్ని ఇక కేవలము ఏదో ఈ భూమి కోసమా, ఒక చారుడు నేల కోసమా ఈ పని నేను చేయను సుమా. నిహత్య దార్త రాష్ట్రాన్న కా ప్రీతి సాతు జనార్దన పాపమేవ ఆశ్రయేతు అస్మాన్ హత్వా ఏతాన్ ఆతతాయిన. వీళ్ళని చంపితే అసలు ఏమిటి, ఏమీ మనకు ప్రీతి కలుగుతుంది, పాపమే వస్తుంది. వీళ్ళు ఆతతాయినులు అంటే విషం పెట్టిన వాళ్ళు, ఇల్లు తగలబెట్టినటువంటి వాళ్ళు, భార్యను అపహరించినటువంటి వాళ్ళు, ఇలా ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళు, మా ఎడల వీళ్ళు పాపాలు చేశారు. వీళ్ళను చంపితే ఆ పాపం మళ్ళీ నాకు వస్తుంది సుమా, కనుక వాళ్ళని చంపను. తస్మాన్ అర్హా వయం హంతుం ధాతరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్య మమాధవ. కనుక వయం హంతుం అర్హాః, వీళ్ళని చంపడానికి మనము అర్హులము కాము అంటూ ఉన్నాడు. కృష్ణుణ్ణి కూడా కలుపుకుని చెబుతూ ఉన్నాడు, నేను అంటలా మనము అర్హులం కాదయ్యా, అంటే మనం వీళ్ళని చంపకూడదు సుమా. యజ్జప్యేతే నపశ్యంతి లోభోపహత చేతస కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చపాతకం. వీళ్ళు వీళ్ళకేం తెలియటం లేదు. మరి వాళ్ళందరూ ఎందుకు వచ్చారనంటే వాళ్ళు లోభోపహత చేత సహా, లోభము ఇది అంతా మాకే కావాలి అనేటటువంటి ఒక లోభంతో వచ్చారయ్యా. కానీ వాళ్ళు ఏమీ చూడటం లేదు ఏం జరుగుతుంది దీని ద్వారా అంటే కులము నాశనమైపోతుంది, మిత్రద్రోహము కలుగుతుంది. కథం న జ్ఞేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. కానీ వారికి తెలియటం లేదు, కానీ మనకు తెలుసు కదా ఇలా కులము నశించిపోతుంది అనేటటువంటిది మనకు తెలుసు కదయా జనార్దన. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మం అభిభవచ్యుత. ఈ కులము నశించిపోతుంది, నశించిపోయేటప్పటికీ కుల ధర్మములు నశించిపోతాయి. ఈ ఇది నశించిపోయినట్లయితే అధర్మం పెరుగుతుంది. అధర్మావిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. ఓ వార్ష్ణేయ, వృష్ణి కులంలో పుట్టినటువంటి స్వామి, అధర్మం పెరిగింది అని అంటే అందరూ కూడా అధర్మ ప్రవర్తకులు అవుతారు. స్త్రీలు కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించేటప్పటికి వర్ణసంకరం ఏర్పడుతుంది. ఎవరు ఎవరిని ఈ పెళ్లి చేసుకుంటారో తెలియదు, ఎలా అనుభవిస్తారో తెలియదు. శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా. ఇలా వర్ణశంకరం కలిగింది అని అంటే కులము నశించిపోయి నరకాలకు పోతూ ఉంటారు. ఇక పితృదేవతలు వారికి పిండాలు ఇచ్చేవారు ఉండరు, ఈ ఇచ్చిన పిండాలు వారికి అసలు అందవు, కనుక వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు, పతంతి పడిపోతూ ఉంటారు. దోషైరేతై కులఘ్నానాం వర్ణశంకరకారకై ఉత్సాజ్యంతే జాతిధర్మా
కులధర్మాశ్చ శాశ్వతః. కనుక ఇలా వర్ణ సంకరం అవుతూ ఉన్నది. జాతి ధర్మాలు కులధర్మాలు పోతూ ఉన్నవి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసోభవతి ఇది అనుశుశ్రుమ. కులధర్మాలు పోయి ఇలా ఆ లుప్త పిండోదకములు వారికి పిండాలు ఇయ్యకపోతే నరకంలోనే ఉంటారు అని వింటూ ఉన్నాం కదా మనము. ధర్మశాస్త్రాలన్నీ ఇలా చెబుతూ ఉన్నవి వింటూ ఉన్నాం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితం వయం. అయ్యయ్యో చాలా పాపం చేయటానికి మనమంతా ఇప్పుడు సిద్ధపడ్డామయ్యా. వయం మనము అంటూ ఉన్నాడు. ఈ మేమంటలేదు మనము అని శ్రీకృష్ణ స్వామిని కూడా కలుపుకొని అంటూ ఉన్నాడు అర్జునుడు. యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముజ్జతాః. ఇది రాజ్యలోభంతోనే కదా ఇలా జరుగుతూ ఉన్నది అన్నాడు. ఇక్కడ చాలా విషయాలని మనము గమనించాలి. ఈ అర్జునుడు చెప్పినటువంటి స్థితి ఇలా యుద్ధం జరిగినట్లయితే ఇలా జరుగుతూ విచ్చలవిడితనము వచ్చేస్తూ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు కూడా మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళు కూడా ఏయో కొన్ని ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం ఏదో 70 లక్షల మంది గర్భధారణ ఇది విచ్చలవిడితనం అవుతూ ఉంటుంది. అలాగే ఆ తర్వాత కొన్ని కోట్ల మంది అది అసలు ఇది ఏ స్థితికి పోతుందో తెలియదు అంటూ ఉన్నారు. ఈ కరోనా చాలా నాశనం చేసేసిన తర్వాత ఇది కూడా ఒక ప్రపంచ యుద్ధం. ఆనాడు భారతదేశంలో భారత యుద్ధం అంటే ప్రపంచ యుద్ధం. కేవలము రామాయణంలో జరిగింది కొద్ది మాత్రమే. అట్లా వానరులు రాక్షసులు ఆ ప్రాంతం వారు మాత్రమే. కానీ భారత యుద్ధం చూస్తే ఇది ప్రపంచ యుద్ధం. మొత్తం వచ్చారు అందరూ కూడా. ఇది చాలా విచిత్రం. ఏమిటనంటే భారత యుద్ధంలో ఇక్కడ 18 అక్షోహిణీలు లెక్కలు చెబుతారు. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళ లెక్క చెబితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా వచ్చింది అని చాలామంది విమర్శకులు అంటారు, ఏదో ఒక అభూత కల్పనలు అని. కానీ అలా కాదు. ఈ యుద్ధం జరుగుతూ ఉండగా ఎక్కడెక్కడికి ఇలా యుద్ధం చేస్తూ ఉన్నారని తెలిస్తే ఆ ఊళ్ళ వాళ్ళు జనాలు కూడా మామూలు జనాలు కూడా వచ్చేశారు. కేవలం యుద్ధ భటులే కాదు, మిలిటరీ మాత్రమే కాదు, సామాన్య జనం కూడా వచ్చేశారు. వచ్చేసి ఇక్కడ వారి తరపుని వీరి తరపుని చేరటం కాదండి, ఆ ఊరిలో తగాదాలను బట్టి 2 పార్టీలు అయితే ఇక్కడికి రావటం కొట్టుకోవటం వాళ్ళకి వాళ్ళే. ఈ విధంగా మరి 8 లక్షల మంది వచ్చారో మనకేం తెలియదు. ఆ లెక్కంతా చెబితే చాలా కోట్ల మందిని చెబుతాడు ధర్మరాజు. అటువంటి ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత చరిత్రలో ఏదో 1వ ప్రపంచ యుద్ధం 2వ ప్రపంచ యుద్ధం అంటూ చెబుతూ ఉంటారు. 3వ ప్రపంచ యుద్ధమేనేమో మరి ఇప్పుడు ఇది అది. దీన్ని ఆ బాంబు అనేది జీవము ప్రాణము ఉన్నటువంటిది ఏదో బయో మరి అలాంటిది ఇలా జరుగుతూ ఉండవచ్చు అని. ఏ యుద్ధమైనా ప్రపంచ యుద్ధాలలో ఆ తరువాత పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయి. ఇక ఇక్కడ మన పరిస్థితి కూడా ఇక మనం ఆ రామానుజ భాష్యం కూడా చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఇక్కడ సతు పార్థో మహామనాహ పరమకారుణికః. పార్థుడు చాలా గొప్పవాడే, దయగలవాడు అయినప్పటికీ కూడా వారి చేత వంచింపబడినా కూడా వారు చంపితే చంపారు, నయోత్స్యామి నేను యుద్ధం చెయ్యను అని చెప్పి చెప్తా బంధు విశ్లేషజనిత శోక సంవిఘ్న మానస సచరం చాపం విసృజ్య రథోపస్థే ఉపావిశతు ఇది శ్రీ భగవద్ రామానుజ విరచితే శ్రీ భగవద్గీతాభాష్యే ప్రథమోధ్యాయ. ఆయన చెప్పుకున్నారు, ఇది రామానుజ విరచితమైనటువంటి గీతాభాష్యమునందు మొదటి అధ్యాయము అంటూ ఆయన చెబుతారు. అలా మొదటి అధ్యాయాన్ని మనము పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయంలోకి తర్వాత ప్రవేశించుదాము. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మాలని కించపరచాలనే ఉద్దేశం అసలు నాకు దేని లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోండి. ఆత్మ పరమాత్మకి అంకితం కావాలి, ఇది ప్రధానమని తెలుసుకోండి. ఇతర విషయాలు ఆనుషంగికంగా చేసుకోండి మీ ఇష్టం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ.